ఉనపర్తి జిల్లా కావడానికి మన సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి సార్ గారు ఎంతో కృషి పడి మా ఉనపర్తి జిల్లాని తెచ్చి ఎన్నో కాలేజీలకు కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రతి రకంగా మాకు ఒకప్పుడు ఎన్నో రకాలుగా మాకు కృషి చేసిండు. నేను రైతుల గురించి మెయిన్గా రైతుల గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక అని అంటారు, కానీ రైతు బాధలు ఏ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎవరు తెలుసుకోలే. కానీ మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు రైతు బాధలు తెలుసుకొని ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నాడు. మా ఉనపర్తి జిల్లాలో మాత్రం ప్రతి ఒక్కరికి మాకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా 100 to 200% మాత్రం నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఇది మీరు మళ్ళా గతంలోనన్నా ఇది రిపీట్ చేసుకొని చూడండి, అది ఫీడ్బ్యాక్ వేసినా పర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. 60 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ ఏం చేసిందని ఎవరు అడిగితే ఎవరు ఏం చెప్పరు. కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ చేసింది, మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇచ్చింది చెప్పలేకపోతున్నారు, కానీ వాళ్ళ తప్పును ఒక తప్పు ఉంటే ఆ తప్పునే చూస్తున్నారు తప్ప ఇచ్చిన ఏం పనులు చేస్తుంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అది నా అంటే మీరు రైతుల గురించి మాట్లాడారు కాబట్టి నేను రైతుల గురించి మీకు అడుగుతున్నాను బ్రో. రైతులకు 9 సంవత్సరాలు అయినా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు, వాళ్ళకు ఉచిత ఎరువులు లేవు, సబ్సిడీ పైన విత్తనాలు లేవు, దీన్ని ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ ప్రభుత్వం చేయడం ఎంతో చేస్తుంది, అది కృషి చేసింది. మనం చేయని పనినే గుర్తు స్పందిస్తున్నాం తప్ప ఇప్పుడు మనకు రైతు బంధు వస్తుంది, మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడతారు? రైతు బంధు వస్తుందని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తలేరు కదా. అంటే రైతు బంధు అంటే మనం ఇప్పుడు అది కొంతమందికి ఇవ్వాలి, 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం అది కరెక్ట్ అంటారు? ఈ విషయం పైన వాస్తవంగా రైతు బంధు అనేది 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకు వస్తే ప్రతి ఒక్కరు బాగుపడతారు, బాగుంటుంది. ఎందుకంటే 5 ఎకరాల కన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళకు అది ఒకటి నాకు నచ్చలేదు. కొంతమంది 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళు దున్నట్లేదు, పంట పొలాలు వేయట్లేదు, అయినా కానీ వాళ్ళకు రైతు బీమా పడుతుంది, అది కరెక్ట్ అంటారా? అదే అన్న, నేనేమంటున్నా అంటే 5 ఎకరాల్లో మినిమం 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే రైతు బంధు బాగుంటుంది అని నా ఉద్దేశం. మీకు ఎక్కువ లేని వాళ్ళకు అది అయితే కరెక్టే, మినిమం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. అంటే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో KG to PG ఉచిత విద్యను కూడా చెప్పాడు, అది కూడా ఇంప్లిమెంట్ లేదు, అది ఏ విధంగా చూస్తారంటారు ఇప్పుడు? KG to PG అనేది అంటే 2014లోనే చెప్పాడు. ఆ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పలేను, ఎందుకంటే తెలిసిన దాని గురించి చెప్తా. అంటే డబుల్ బెడ్రూమ్ కానీ, దళితుల 3 ఎకరాలు కానీ, ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు చెప్పాడు, కానీ అవి అమల్లోకి లేవు ఇప్పటి వరకు. ఏ విధంగా చూస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మా ఉనపర్తి జిల్లాకి అయితే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. మా ఉనపర్తి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, రోడ్లు కూడా చాలా విస్తారంగా జరిగినాయి, చాలా అభివృద్ధిగా మా ఉనపర్తి చాలా అభివృద్ధిగా ఉంది ఇప్పుడైతే. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా మేలు, 200 to 200% మా ఉనపర్తి జిల్లా చాలా మేలు మంచి జరిగింది. అది ఎవరి వల్ల? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ వల్ల మంచి జరిగింది మాకు. అంటే ఈ BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ అయింది అనుకుంటారా? అంటే మొన్న దశాబ్ది ఉత్సవాలు కూడా 10-20 రోజులు జరుపుకున్నారు. ఇప్పుడు BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగిందంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏం కనబడాలి? ఇప్పుడు BRS ప్రభుత్వం వచ్చినందుకు 100 to 200% ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. 24 గంటల కరెంట్ ఉంది, ఉచిత విద్య ఉంది, KG to PG అంటే అది జరుగుతుంది. మాకు అన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకైతే మంచి జరిగింది. చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు, నోటిఫికేషన్స్ లేవు అంటున్నాడు, స్టూడెంట్స్ కూడా చాలా ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఏ విధంగా చూస్తారు దీనిపైన? దాని గురించి అంటే రీసెంట్ గా పేపర్ లీక్